హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి స్టైరీస్. ఇవాళ మనం చాలా టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ అయిన గోబి మంచూరియా చూద్దాము. మనం స్ట్రీట్ స్టైల్లో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ ఇలా చిన్న చిన్న ఫ్లోరెట్స్గా దాన్ని డివైడ్ చేసుకుని కట్ చేసుకుని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని దాన్ని అట్లా కొంచెం 5 మినిట్స్ అట్లా ఉంచి తీసేసేయాలండి. ఇప్పుడు దీనిలో మనం మిక్స్ చేసుకుంటాకి అన్ని పిండులు వేసుకుందాం. దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండ్ అలాగే 2 స్పూన్స్ మైదా వేసుకున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి, అంటే ముందు బాగా అన్ని పువ్వులకి బాగా పట్టేలాగా, అన్ని ఫ్లోరెట్స్ అంటే కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి, ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి. మీకు కనుక మరీ ఎక్కువ పడిపోద్ది అనుకుంటే స్పూన్తో తీసుకుని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అట్లా కొంచెం ఊరికే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మొత్తానికి ఆ పిండి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఒక ఫ్లోరెట్ వేసుకుని అది ఆయిల్ కొంచెం వేగిన తర్వాత మొత్తం అన్నీ వేసుకుని వేయించుకోవాలి. సో ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత వెంటనే తిప్పకూడదండి, కొంచెం సేపు వెయిట్ చేయాలి. లేదంటే మనకి ఒక్కొక్కసారి అతుక్కుపోయి సరిగ్గా రాకపోవచ్చు, అందుకే ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి మొత్తం ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇలా ఫ్రై మొత్తం అన్ని బ్యాచెస్ అంటే మనకి ఎన్ని అయితే మనం కలుపుకున్నామో అన్ని బ్యాచెస్ అయిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మంచూరియా సీజనింగ్ కోసం ఇక్కడ ఆనియన్స్, అలాగే కొంచెం జింజర్ అండ్ అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ అలాగే ఉల్లికాయలు కట్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్ ఎప్పుడు కూడా చిన్న ఆనియన్ కట్ చేసుకోండి, లేదంటే హాఫ్ ఆనియన్ తీసుకోండి. అండ్ అలాగే చిన్న ఒక 1 ఇంచ్ జింజర్ అండ్ అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇప్పుడు మనం 1-2 పచ్చిమిర్చి సరిపోతాయి, ఎక్కువ వేసుకోకండి, మరీ కారం ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఒక ఇలాగ బాండి తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఫస్ట్ వెల్లుల్లి అండ్ అలాగే జింజర్ అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ అలాగే ఉల్లిపాయ వేసేసుకుని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చైనీస్ డిషెస్ ఏవైనా సరే మనం హై ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటాయండి. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో ఇవి కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వీటిని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా, వీటిలో మనం ఇప్పుడు సాసెస్ అన్నీ వేసేసుకుందాము. ఫస్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ టొమాటో సాస్ వేసాను అండ్ అలాగే 1 స్పూన్ సోయా సాస్, తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. మీకు కనుక ఇష్టం ఉంటే సెజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు, లేదంటే రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి మరీ బాగా అంటే కొంచెం ఒకసారి తిప్పేసుకుని ఎక్కువ మాడకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొంచెం యాడ్ చేస్తున్నాను వాటర్, ఎందుకంటే ఇవి మాడిపోకుండా, అంటే మరీ మాడిపోతే మనకి ఆ మాడిపోయిన టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అలా కాకుండా కొంచెం మరీ ఎక్కువ కాదు, 2-3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇవి ఇట్లా వేగే లోపల ఇందులో మనం కొంచెం మిరియాల పొడి అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ అరౌండ్ 3-4 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. అండ్ ఆల్రెడీ మనకి సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి అవన్నీ చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇదైతే నార్మల్ స్పైసీ లెవెల్స్కి సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతా ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలిసి ఆ మిక్సర్ వీటన్నిటికీ బాగా పట్టేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి, అప్పుడు మన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కనుక మనం స్టెప్ బై స్టెప్ చేస్తే ఎగ్జాక్ట్గా మనం బయట మంచూరియా కొనుక్కొని తింటాం కదంటే రెస్టారెంట్లో, సేమ్ అట్లానే టేస్ట్ వస్తుంది. సో దీనికి మొత్తం ఇట్లా పట్టేసింది కదా, ఇట్లా పట్టేసిన తర్వాత లాస్ట్లో మనం ఉల్లికాయలు వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు, బట్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక తప్పకుండా వేసుకోండి, వాటి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ వచ్చేసింది కదా, చక్కగా ఈవినింగ్ పూట వర్షం పడినప్పుడు తయారు చేసుకుని పెడితే చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.